years. Actually, here in Hyderabad, Prasad IMAX, something is going on. What is that? If you look suddenly, here bold and many pillalu, chala mandi pillalu, edo chesestunnaru, edo ante, edo anukokandi, enti ante, rupee cube, andarki telisinde kada, okka cube solve cheyadam enta kashtamo, kaani ikkada cubes meeda cubes, ala pillalandaru solve chestunnaru, so adi choodadankanesi vachamo, mana team tho saha, so ikkada team leader, what's your name? I'm Vivek. Vivek, actually ikkada em jarugutundi? Mem ikkada oka cube art chestam. Cube art in the sense? Cubes tho oka chitram tayar chestam anamata. So adi em chitram asli em jarugutundi anna telusukundam. Memu 8000 rubik cubes use chesi 23rd na we are going to make a portrait of Bhagat Singh. Ikkada entha mandi pillalu participate chestunnaru? Dadapu 50 members participate chestunnaru. 6 years to 74 years daaka cube lo participate chestunnaru ikkada small small kids andi. I am Mukta. I came from Pune for this cube art. I am an MSc student. I am doing biodiversity. This is my second cube art. The first one we made in Bombay. It was a 6000 cubes cube art. మరి క్యూబ్ సాల్వ్ చేస్తాను అని ఛాలెంజ్ చేసేసాడండి ఇక్కడ ఇంకొక అబ్బాయి. సో అబ్బాయినే ఇంట్రడ్యూస్ చేసుకుందాము. హలో. హలో. సో పేరు? నా పేరు పవన్. అసలు క్యూబ్ ఎలా బ్లైండ్ ఫోల్డ్? ముందు స్క్రాంబుల్ చేసిన క్యూబ్ని బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటాం, మెమరైజ్ చేసుకుంటాం దాన్ని. దాని తర్వాత ఏ పీస్ ఎక్కడ వెళ్ళాలో అలా మైండ్లో ఇచ్చేసుకొని క్యాల్కులేషన్స్ తోటి ఎక్కడ పీస్ అక్కడ పంపించేస్తుంటాం. ఇంకొక గ్రేట్ పర్సన్ ని మీకు పరిచయం చేస్తాను. ఏంటంటే ఇండియా మొత్తంలో ఫాస్ట్ క్యూబర్ అన్నమాట. తను చాలా ఫాస్టెస్ట్ క్యూబర్, దట్ టు 10 సెకండ్స్ లో కంప్లీట్ చేస్తాడంట. అండ్ నేషనల్ రికార్డ్ కూడా కొట్టాడు. ఓకే, ఇది ఆల్రెడీ స్క్రాంబుల్ చేసేసారు. సో ఇప్పుడు తను స్టార్ట్ చేస్తా అంటున్నాడు. ఎంత ఫాస్ట్ గా చేస్తాడో టైం కూడా సెట్ చేసుకుందాం. ఇక్కడ ఛాలెంజెస్ పైన ఛాలెంజెస్
చేంజెస్ అయిపోతున్నాయండి. ఇందాక ఒక క్యూబ్ చూసాం, క్యూబ్స్ లో ఇన్ని వెరైటీ క్యూబ్స్ ఉన్నాయని నాకు తెలియదు. ఇదేంటో క్యూబ్ చాలా వెరైటీగా ఉంది, మిర్రర్ క్యూబ్ అట ఏంటో అసలు. అసలు ఇంకా ఇంకొక పర్సన్ వచ్చారు, తన గురించి ఏమన్నా చెప్తున్నారా ఏమన్నా చెప్తున్నారా, క్రికెట్ ఆడడానికి సచిన్ టెండూల్కర్ ఎంత ఇంపార్టెంటో, అతను ఎంత బాగా ఆడతాడో. ఇక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడంట, క్యూబ్ ప్లేయర్ అనమాట. సో చూద్దాం అసలు ఏం చేస్తాడో, అసలు ఆ అబ్బాయి ఎవరన్నా చూద్దాం. సూపర్ హీరోస్ అండి, ఇక్కడ అంతా హీరోసే ఉన్నారు. హలో హలో, సో వాట్స్ యువర్ నేమ్? షణ్ముఖ్. బ్లైండ్ ఫోల్డ్ అంట అండి, మళ్ళీ కళ్ళు మూసుకొని చేస్తానంటున్నారు. బాబోయ్ ఏంటో, నాకు నిజంగా కళ్ళు తెరుచుకుంటున్నాయి చూస్తుంటే. ఇచ్చి నేను పక్కకు జరగడం బెటర్. సో ఇది కూడా 3x3 పజిల్ లాంటిదే, కానీ అంటే మొత్తం షేప్ కలర్స్ ఏమి ఉండవు, కానీ షేప్ అంతా మారిపోతుంది. సో మిక్సప్ చేసినప్పుడు అసలు క్యూబ్లానే కనిపించదు. సో దీన్ని సాల్వ్ చేయడం అంటే దీన్ని మళ్ళీ క్యూబ్ షేప్ తీసుకొని రావడం అనమాట. సో బ్లైండ్ ఫోల్డ్ చేయడానికి అంటే యాక్చువల్లీ బ్లైండ్ పీపుల్కి కలర్స్ ఎలా తెలియవో అలాగా షేప్స్ వాడుకొని చేయొచ్చు. సో దీనికి మెమరైజేషన్ అది ఏం అవసరం లేదు. సో కళ్ళతో చూసినట్టు చేతులతో చూసి చేయడం అంతే. ఏంటంటే ఇక్కడ వెతుకుతూ ఉంటే ఇంకొక క్యూబర్ వచ్చారండి, వన్ హ్యాండ్తో సాల్వ్ చేస్తారంట. ఆల్మోస్ట్ బ్లైండ్ ఫోల్డ్ అయిపోయాయి, ఇక్కడ బోల్డ్ అన్నీ అయిపోయాయి. మిర్రర్ క్యూబ్ అంట, 5x5 అంట, ఎన్నో క్యూబ్స్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని నాకు ఇప్పటిదాకా తెలీదు. ఉత్త క్యూబ్ అంటేనే తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఇక్కడికి వచ్చాక బోల్డ్ అంతా తెలుసుకున్నాను క్యూబ్స్ గురించి. అండ్ వన్ హ్యాండ్తో సాల్వ్ చేయడం అనేది కూడా చాలా కష్టము. అది చేస్తానంటూ ముందుకు వచ్చాడు ఇంకొక అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి ఎవరో చూద్దాం. హలో, హాయ్. పేరు? మురళి. మురళి. మురళి అంట అండి, మురళి ఎక్కడ నుండి? హైదరాబాద్. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాడు. వన్ హ్యాండ్ సాల్వ్ అంట అండి, ఒక్కసారి చూసేద్దాం. స్క్రాంబుల్ చేయడానికి ఆల్మోస్ట్ ఇక్కడ వివేకే ఉన్నాడు పక్కన. సో వివేక్ స్క్రాంబుల్ చేస్తున్నాడు, తర్వాత ఇచ్చాక స్టార్ట్ చేద్దాం మనం. Thank you.
చాలా ఎక్సైటింగ్ ఉందమ్మా చాలా. నేను అనుకోలేదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్స్ సొసైటీ గ్రూప్ ఉందని కూడా నాకు తెలియదు. వచ్చాను చిన్నప్పటి నుంచి నాకు క్యూబ్స్ అంటే ఫ్యాసినేషన్, కానీ టూ సైడ్స్ చేయగలను, అందుకని చేయలేను నేను. సో చిన్న చిన్న పిల్లలు టూ మినిట్స్లో చేసేస్తున్నారు. ఐ వాజ్ ఎక్సైటెడ్ అండ్ దెన్ వెన్ ఐ ఓపెన్ ఇట్ ఇది ఈరోజు డే నేను క్యాజువల్గా అంటే yesterday I was just by chance veellu nan pilcharu anamata. So I think I'm really really honored and excited that veellu inta effort and they chose this date and they chose this personality and they were talking, the kids were talking that why did you do this ante we forget these dates, idi dates gurtinchukovalane mem ila chestunnam annaru. So I think really I congratulate them youngsters lo inta ante talent undadam akettu desam kosam ప్రాణాలు అర్పించిన స్వతంత్ర పోరాటంలో ఫైట్ చేసిన భగత్ సింగ్ లాంటి వాళ్ళ చావుని కొమెమోరేట్ చేస్తూ చేయడం అనేది ఇంకో. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, రియలీ హ్యాపీ.